ప్రేమ యేసుని ప్రేమ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు కీర్తన 68వ కీర్తన 17వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానం చేద్దాం. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైంది. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి నీ దాసుని మరుగు చేసి నీ ఆత్మతో సంధించి కావలసిన వర్తమానం మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనకారుడు భక్తుడైన దావీదు దేవుని యొక్క రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. నిజమే, దేవుని యొక్క సైన్యము చిన్నది కాదు, సహస్ర సహస్రములు. కాబట్టి వేలాది వేలాదిగా ఉండే ఆ రథాలు, ఆ మేఘరథం మీద యేసు ప్రభువారు ఆరోహణమైనట్లుగా, మేఘాల మీద ఆసీనుడై ఉన్నట్లుగా, మేఘాల మీద ఆయన సంచరించుచు వచ్చుచున్నట్లుగా అనేక కీర్తనలు మనము చదువుకుంటూ ఉంటుంటాం. కాబట్టి దేవుని యొక్క సైన్య సమూహం చాలా గొప్పది, ఆయన బలము చాలా గొప్పది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరుంది. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఏంటి, ప్రభు వాటిలో ఉన్నాడు అంటున్నాడు. నిజంగానే అంత గొప్ప దేవుడు మనకు బలమై ఉన్నాడు. అందుకని మనము భయపడనేలా. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. సీనాయి పరిశుద్ధమైన కొండ, అది సీనాయి పర్వతం అంటాం. కాబట్టి అలాంటి సీనాయి ఎలాగైతే పరిశుద్ధమైందో ఆ కొండ కూడా పరిశుద్ధమాయను అంటున్నాడు. దేవుడు మనకు కొండగా, అండగా, బండగా ఆయన ఉన్నాడని గత రోజు మనం చెప్పుకున్నాం. నిజంగానే ఆ అండ వంటిది గొప్ప దేవుడు మనకు ఎంతో శక్తినిచ్చే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ప్రేమైన వాళ్ళారా, అందుకనే దేనికి వెరవద్దు, దేనికి భయపడవద్దు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీకు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. నిజమే అండి, దేవుడు అందరి చేత కొనియాడబడుచున్న దేవుడు. అందరూ ఆయన దగ్గరకు కానుకలు తీసుకుని వస్తారు. విశ్వాసఘాతకులైన వారు కూడా దేవుని దగ్గరకు కానుకలు తీసుకుని వస్తారు. ఒక్కోసారి అన్య జనాంగం ఏంటి, ప్రభు దగ్గర మృక్కుకుంటారు. వారు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోయినప్పటికీ చాలా మంది మృక్కుబడి కూటాలు పెట్టుకుంటూ ఉంటుంటారు. ఏంటి, వాళ్ళ యొక్క శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, జరగక ముందు దేవుని యొక్క పాస్టర్ గారిని, దైవ సేవకులను పిలిపించుకొని, సంఘాలను పిలిపించుకొని వారు దేవుని మందిరానికి రాకపోయినా చాలా మంది ఏంటి కూటాలు పెట్టుకొని, కూడుకలు పెట్టుకొని, ప్రార్థనలు చేయించుకొని కానుకలు ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి కొంతమంది అయితే విశ్వాసఘాతకులైన వారు కూడా దేవునికి కానుకలు ఇస్తారని ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే ఆయన అందరి చేత మెప్పు పొందే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. 19వ వచనం అంటాడు, ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నిజమే, దేవుని ప్రజలమైన మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన కీర్తించాలి, ఆయన గణపరచాలి. ఏంటి, ఆయన చేసిన ఉపకారములను తలంచుకుని మన జీవితాన్ని ఏంటి ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో, మన హృదయాన్ని కృతజ్ఞతా భావంతో ఉంచుకొని ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. మన భారము భరించుచున్న దేవుడు, మనకు రక్షణకర్తయగు దేవుడు, మనల్ని కునుకక కాపాడి కాచి కాపాడుతూ శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి శత్రువుల మధ్యలో మనకు భోజనం పెట్టే దేవుడు ఏంటి మనకి ఎంతో ఆదరణ ఓదార్పును అందిస్తూ, వాక్యం ద్వారా మన భయాన్ని తొలగిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనం స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా కొనియాడటం అనేది మనకు మంచిది. ఎందుకంటే దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు, మన భారము నిత్యము ఆయన భరిస్తున్నాడని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ భారము దేవుడు భరిస్తున్నాడు, నువ్వు మోయనక్కర్లేదు, నీ చింత యావత్తు నా మీద పెట్టండి అని మనకి ఎంతో మంచి భరోసా ఇచ్చిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యాలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఫలింపచేయనుగాక. మీ భారమును మీ చింతలను అన్నిటినీ ప్రభు మీద పెట్టండి. ఆయనే మనకి సేద తీర్చి ఆదరించి కరుణ చూపించి ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని ఏర్పాటు చేసే దేవుడు, ఉన్నతమైన స్థితి మీద మనల్ని ఉంచే దేవుడు. ఈ సంవత్సరం గొప్ప దీవెనతో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయనా. ఇదో నీ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఉంచండి. భయమును ఆందోళన వారికి తీసివేయండి. వారి చింతలన్నీ నీ మీద మోపుచుండగా నాయనా వారికి తేలిక దయచేయండి ప్రభువా. ఏదో దేవా ధైర్యాన్ని దయచేయండి. ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండి రక్షణకర్తగా ఉండమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరిని దేవుడు దీవించునుగాక. వెంకటరమణమ్మ, మేడి జ్యోతి, కొత్తం ప్రసాద్ వీరిని దేవుడు వారి రక్షణలో ఇంకా ముందుకు కొనసాగేటట్లుగా, ఇంకా ఆత్మీయతలోనూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లేటట్లుగా దేవుని కృప ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. Hey, hey.